అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లు తెరపైకి వస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఏ జట్టుకు సంబంధించిన ఆటగాళ్లు క్రికెట్ నుంచి తప్పకుండా పెద్దగా చర్చ ఉండదు, గాని ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే ఖచ్చితంగా దానిపై పెద్ద చర్చే నడుస్తుంది. ఆస్ట్రేలియా జట్టుకు సుదీర్ఘకాలం ఓపెనర్గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పడంతో అతని విషయమై చర్చ జోరుగా నడుస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్లలో అతడి స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఎవరికి ఉంది అనే విషయమై టీవీ ఛానళ్లలో డిబేట్లు జోరుగా సాగుతున్నాయి. మార్కస్ హరీష్, మాథ్యూ రెన్షా వంటి ఆటగాళ్లు ఇప్పటికే అవకాశాల కోసం ఎదురుచూస్తుండగా, వార్నర్ స్థానంలో వీరిద్దరిలో ఎవరో ఒకరు కుదురుకుంటారనే చర్చే ఎక్కువగా నడుస్తోంది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ మాత్రం వార్నర్ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఎవరికి ఉందో చెప్పుకొచ్చాడు. ఆ క్రికెటర్ గనుక వార్నర్ స్థానాన్ని భర్తీ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో చాలా క్రికెట్ రికార్డులు కనుమరుగవుతాయని తెలిపాడు. మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ లేని లోటు తీర్చలేనిదే. ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ సాధించిన ఘనతలు మరొకరు సాధించగలరా అంటే అది కూడా అనుమానమే. కానీ స్టీవ్ స్మిత్ను మూడో స్థానంలో కాకుండా ఓపెనర్గా అవకాశమిచ్చి చూడండి. అతడు డేవిడ్ వార్నర్ రికార్డులని మాత్రమే కాదు, ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లు సాధించిన అనేక రికార్డులను తిరగరాయగలడు. ఇంతవరకు అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని బ్రియాన్ లారా 400 పరుగుల రికార్డును కూడా స్టీవ్ స్మిత్ చెరిపేయగలడు. కాబట్టి స్మిత్కు ఓపెనర్గా ప్రమోషన్ ఇస్తే ఆస్ట్రేలియా క్రికెట్ నెక్స్ట్ లెవెల్కి చేరుతుంది అనడంలో సందేహమే లేదు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.